మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతోటి దిలీప్ కుమార్ గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు. దిలీప్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, అందరికీ నమస్తే. సో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలి అనుకున్నటువంటి కేసీఆర్ గారు ముందుగానే ప్లాన్ చేసుకొని, డిజైన్ చేసుకొని సచివాలయాన్ని కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చేసి ఆయన మార్కు కోసం రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టారు. సో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం ప్లేస్లో తెలంగాణ తల్లి విగ్రహం పెడతాము అనేది బీఆర్ఎస్ వాదన. మీరేమంటారు? అన్నెసరీ కాంట్రవర్సీ అండి. అధికారంలో ఉన్న తర్వాత సహజంగా కూడా మాకు ఇక్కడ అవకాశం ఉంటే ఇక్కడ విగ్రహాలు పెట్టుకుంటాం. వాళ్ళ అధికారంలో వీళ్ళు వచ్చారనుకుందాం, 5 ఏళ్ళకు 10 ఏళ్ళకు వాళ్ళు పెట్టుకోమనండి. అంతేనా, మేము పెడతా అన్నది మీరు పెట్టలే కదా. 10 ఏళ్ళలో మీరు పెట్టి ఉంటే అది తీసిస్తే అది వేరే విషయం. డెఫినెట్లీ ఏమన్నా అంటే, గతంలో ఉద్యమ కాలంలో ఉన్నటువంటి ప్రియారిటీస్ వీళ్ళకి లేవు. 10 ఏళ్ళు అధికారంలోకి వచ్చినాక వాళ్ళు ఎవరెవరు స్టాచ్యూస్ పెట్టాలో పెట్టలేదు. మీకు జ్ఞాపకం ఉంటే తెలంగాణ ఉద్యమ కాలంలో ఎప్పుడు కూడా జయశంకర్ సార్ని జాతి పితని గౌరవించేటువంటి మాజీ ముఖ్యమంత్రి. ఎందుకు జయశంకర్ స్టార్ విద్య విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదు? అసలు ఆయన జాతి పిత మర్చిపోయి అది కేసీఆర్ జాతి పిత పెట్టారు. వీళ్ళు అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి మాట్లాడి తప్ప ఉద్యమకారులు గౌరవించిన విధానం ఎక్కడ నుంచి చెప్పండి. ఇది కాకపోతే కనీసం కొండా లక్ష్మణ్ బాబుని పెట్టి ఉంటుంది. బీఆర్ఎస్ కి మేమంతా ఆ పార్టీలో ఉన్న రోజుల్లో మొట్టమొదటిసారి ఆఫీస్ తలవించినటువంటి వ్యక్తి ఆయన. ఆయన విగ్రహం పెట్టిండు అక్కడ, 5 రూపాయలు పెట్టుంటే మేము సంతోషించేవాళ్ళం. మీ అవకాశం కోల్పోయారు కదా, 10 ఏళ్ళు మీకున్న సందర్భాన్ని మీరు కోల్పోయి ఈ రోజు మేము అధికారంలో ఉంటే ఎక్కడ విగ్రహం పెట్టాలో, ఎవరిది పెట్టాలో వీరెవరిని చెప్పడానికి. ఆ తర్వాత మీరు అధికారంలోకి వచ్చినాక మీరు విగ్రహాలు తీస్తారు, విగ్రహాలు పెడతారు. ఎవరు అడిగిండు అధికారంలో ఉన్నప్పుడు? మీ అప్పుడు తీసినా పర్లేదా సార్? వారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు పెట్టిన విగ్రహాలు తీసినా పర్లేదా? ఎట్లా తీస్తారు? మీరు తీస్తారా? ఏదన్నా ఇప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఉన్నాయండి దేశం అంతా. ఆయన తెలంగాణ వ్యతిరేకి, మనందరికీ తెలుసు. మీరు రాగానే రాజశేఖర రెడ్డి విగ్రహాలను తొలగించినావా? తచ్చలేదుగా ఏది కూడా, ఏ విగ్రహం కూడా. నేనేమంటానంటే ఆ జోలికి పోకుండా, కాంట్రవర్సీ జోలికి పోకుండా కొత్త స్థలాలు పెట్టుకున్నారు. అన్నట్టు పీనరసరావు విగ్రహం బ్రహ్మాండంగా ట్యాంక్ బండ్ ఏరియాలో ఏర్పాటు చేశారు. అంతకుముందు ఆయన సమైక్యవాది, ఆ కాంగ్రెస్ పార్టీ లీడరే కదా. డెఫినెట్లీ మిత్రుడితో నేను శ్రీనివాస యాదవ్ ఏకీ భవిస్తా. ఈ దేశాన్ని సరళీకృత ఆర్థిక విధానంతో ఒక్కసారి అప్పుల గురించి ముందు ప్రగతి పదవులు నడిపినట్టు గొప్ప నాయకులు. కానీ తెలంగాణ విషయంలో వ్యతిరేకి, ఆయన అభిప్రాయాలు ఆయన సమైక్యవాది. నేనే పోయా కేసీఆర్తో కలిసి ఆయన ఇంటికి, ఆయన చెప్పాడు ఇట్స్ మై పర్సనల్ వ్యూ, ఆంధ్రప్రదేశ్ షుడ్ బి యునైటెడ్ అన్నాడు. మేము అన్నామా ఆయన తిట్టామా? మీరే గౌరవించుకున్నారు కదా, మాకంటే ఎక్కువ. మేము మాకంటే ఎక్కువ మీరే గౌరవించుకుని బ్రహ్మాండంగా ఆయన కీర్తిస్త్రీ, కూతురు కూడా ఎమ్మెల్సీస్త్రీ ఎవరు వద్దనట్లేదు. తెలుగు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. మరి అదే కొండా లక్ష్మణ్ బాబుది మొట్టమొదటిసారి తెలంగాణ అంశం మీద రాజీనామా చేసిన మంత్రి, ఆయన మీకు స్థలం ఇచ్చిన వ్యక్తి. ఎందుకు ఆయన జ్ఞాపకం రావట్లేదు మీకు? నేను ఇది అన్నీ సరే కాంట్రవర్సీస్ అండి. అధికారంలో ఉన్న వాళ్ళు చేసేదాన్ని మీరు అసాధ్యమైన తరుగు దాన్ని జోలికి పోకుండా ఉండటమే మంచిది. ఊరికనే పొలిటికలైజ్ చేయడానికి రోజు ఒక కాంట్రవర్సీలు ఎవరెత్తడానికి. ఈ రోజు మరి సుష్మా స్వరాజ్ కూడా ఆమె పెద్దమ్మ అయితే ఇక చిన్నమ్మ, కాంగ్రెస్ లో పెద్దమ్మ అని అందరూ తెలుసు సోనియా అని. ఆయన పోయి మీరే చెప్పినట్టు కుటుంబ సభ్యులతో సహా మనవడు మనవడాలతో సహా పోయి థ్యాంక్స్ చెప్పి వచ్చాడు. ఆమె లేకపోతే అంత తెలంగాణ వచ్చేది కానీ అసెంబ్లీ సాక్షి చెప్పాడు కేసీఆర్. ఓకే, అది అదే పద్ధతిలో సుష్మా స్వరాజ్ లేకుండా అయితే తెలంగాణ వచ్చేది కాదు. ఇంతకుముందు మిత్రుడు అన్నాడు కదా ఎట్టి పరిస్థితుల్లో, మీరే మీ ఓపెనింగ్ రిమార్క్స్ లో అన్నారు చాలా మంది రాజశేఖర రెడ్డి బతికున్నా వచ్చేది కాదు, సందర్భంలో వచ్చేది కాదు అని మీరు అన్నారు కదా. నిజమే, నేను ఒక ఉద్యమకారుడిగా సుదీర్ఘకాలం తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం కూడా రాజీనామా చేసి వచ్చిన వాడే చెప్తున్నా. రాజశేఖర రెడ్డి మరణం తర్వాతనే తెలంగాణ ఉద్యమం మరుపు తిరిగింది. ఆ తర్వాత రకరకాల పోరాటాల వల్ల ఆత్మ బలిదానాలలో తెలంగాణ ఏర్పడ్డది. దానికి ఎంతో మంది త్యాగం ఉంది, ఇంక్లూడింగ్ సుష్మా స్వరాజ్. నేను ఆ పార్టీ కాదు, నేను చెప్తున్నా బీజేపీలో ఉండి చెప్తున్నా. ఆమె ఆమెను కలిసా, ఆమె అనేది వీఆర్ కమిటెడ్. చాలా పార్టీలు ద్వంద్వ నాలుక రెండు నాలుగులతో మాట్లాడుతున్నాయి, మేము మాత్రం కమిటెడ్ ఉన్నాం. ఇక్కడ పాస్ అయింది లోక్సభలో, అటు రాజ్యసభలో పాస్ అవుతుంది, అన్న పద్ధతులు చేయించుకుందాం. మరి వీరేం పెట్టండి. మీరైతే నేను బీజేపీ లీడర్ గురించి చెప్తున్నా, మీకు ఎందుకండి ఈ గొడవ? మీరు అధికారంలో నుంచి అంటే రాజీవ్ గాంధీ గారికి తెలంగాణ రావడానికి ఏం సంబంధం ఉంది, ఎందుకు పెట్టారు అనేది వారి అభిప్రాయం. సోనియా గాంధీ గారు కదా, ఆమె నాయకత్వం రావు గురించి కూడా చెప్పారు మీకు. ఆయనకి ఏం సంబంధం లేదు, అట్లా భూంగతని సంగతి దేవుడు గారి. రాజీవ్ గాంధీ టైంలో ఇష్యూ లేదు, పీనరసరావు ఇష్యూ లేదు, సీరియస్ ఇష్యూ లేదండి. మనం వద్దన్నావా? పీవీ మార్క్ పెడతా అంటున్నావా? ఘాట్ కడతా అంటున్నావా? విగ్రహం పెడుతున్నావా? అందరూ తెలుసు ఆయన సమైక్యవాదండి. మీ కాంట్ ఫైండ్ ఫాల్ట్ అండి. ఆయన ఒక విషనరీ, దేశం అంతా ఒకటే, భారతీయులంతా ఒకటే అనేవాడు. ఇది రాష్ట్రం ఉంటే ఏంటి, లేకుంటే ఏంటి, దేశం బాగుపడాలండి. అది మనం ఆ కాన్సెప్ట్ ని మనం ఏం కాదనట్లేదు కదా. మీరు ఎందుకు పెట్టలేదు మరి సెక్రటరీ? మీరు సెక్రటరీ కట్టారండి, అద్భుతంగా కట్టారు. మీ మీ పుణ్యమని మీ అందరూ కూర్చుంటున్నాం, చాలా సంతోషం, థ్యాంక్స్. అద్భుతంగా ఉంది, పోతుంటే వస్తుంటే చూడటానికి కూడా చాలా బాగుంది. మీరు కట్టుకున్నారు, మీరు కూర్చుందాం అనుకున్నారు, మీకు వీలు కాదు, మా సీఎం కూర్చుంటున్నాడు. సంతోషిస్తున్నాం.
కానీ అదే టైంలో మీరు పెట్టుంటే ఎవరు క్వశ్చన్ చేసేవాళ్ళు? ఇప్పుడు అధికారంలో మేము ఉంటే కెలికే కార్యక్రమం కాకపోతే ఎందుకు లేనిపోయిన రచ్చ అంటుంది. రైట్, మళ్ళీ వస్తాను దిలీప్ గారు మీ దగ్గరికి. మనతోటి పాపారావు గారు ఉన్నారు, రాజకీయ విశేషకులు. పాపారావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో విగ్రహ రాజకీయం